సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2019 రోడ్ సేఫ్టీ బిల్లు పెట్టుకొని మొత్తం ఆటో కార్మికులు కానీ మోటార్ రంగంలో పనిచేస్తున్న వివిధ రకాల వెహికల్స్ నడుపుతున్న కార్మికుల మీద తప్పుడు పద్ధతిలో చాలాలు కానీ లేకపోతే జుర్మానాలు కానీ విధించి వాళ్ళ యొక్క కుటుంబాలు రోజు బదార్కరిస్తూ ఉన్నాయి. ఇది సరైనది కాదు అని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానీ లేకుంటే ఆర్టీఐలు కానీ రకరకాలుగా ఇబ్బందులు చేసి ఈ ఆటో కార్మికులని వెహికల్ నడుపుతున్నటువంటి డ్రైవర్లు ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నిటి కూడా ఆపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ఆటో కార్మికులకు తెలంగాణ రాష్ట్రంలో గతంగా ఈ తిరిగి వచ్చిన తర్వాత చాలామందికి ఉపాధి దెబ్బతిన్నది. వాళ్ళకు అడుగుతామని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట ఇచ్చినప్పటికీ ఇప్పటికి అమలు కాలేదు. కాబట్టి ఆటో కార్మికులకు ప్రతి నెల జీవన చేరిత పేరుతోనే ఎంతో కొంత డబ్బును ఇవ్వాలని చెప్పి మేము ఐఎఫ్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇల్లెందు పట్టణంలో ఈ నెల 21న జరిగినటువంటి మోటార్ వర్కర్స్ రాష్ట్ర ఫెడరేషన్ మహాసభ జరుగుతుందని చెప్పి కొనసాగుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క మహాసభలో మొత్తం ఆటో కార్మికులు కానీ లేకుంటే ట్యాక్సీ డ్రైవర్లు కానీ లేకుంటే టిప్పర్ డ్రైవర్లు కానీ వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల యొక్క సమస్యలు చర్చించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా ఈ సమస్యల పరిష్కారం కోసం ఐఎఫ్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. కాబట్టి డ్రైవర్లు కానీ లేకుంటే మిగతా అన్ని రకాల కార్మికులు ఈ మహాసభలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఐఎఫ్టీగా కోరుతా ఉన్నాం.